వెల్కమ్ టు సూపర్ మూవీస్. ధోనికి తీరిన పెద్ద కోరిక, అంతకుముందు ఐపీఎల్ ఆడుతున్నప్పుడు రజనీ సార్ని కలవాలని ఉండేదని అన్నారు ధోని. అయితే ఆయనను కలవడానికి అడగడానికి ఆ సమయంలో తాను సిగ్గుపడేవాడని చెప్పాడు మహేంద్ర సింగ్ ధోని. కానీ తన కోరిక ఇప్పుడు తీరుతుందని రజనీ కలవడానికి వెళ్లే ముందు తెలిపాడు ధోని. 23న చెన్నైలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశాడు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇంటిలో సూపర్ స్టార్ తో కొద్ది సమయం పాటు ముచ్చటించారు. ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ ప్రమోషన్స్ తో భాగంగా చెన్నైలో ఉన్నారు ధోని. సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో పాటు వెళ్లిన ధోని కొంత సమయం పాటు రజనీకాంత్ తో గడిపారు. ఆ సందర్భంగా తీసిన ఓ వీడియోను ధోని తన ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశాడు. అయితే ఈ సినిమా 30న విడుదల కానుంది. చెన్నై హైదరాబాద్ లో జరిగే ఆడియో ఫంక్షన్లకు ధోని హాజరు కానున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూపర్ మూవీస్.